ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము 8వ స్కందము 12వ అధ్యాయం చదువుకుంటున్నాము. అందులో ఈరోజు 14వ శ్లోకం నుంచి చూద్దాం. అయితే ఇప్పటి వరకు కూడా మనకి మోహిని అవతారంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి శివుడు చూడలేదు. అందుకనే మీరు మోహిని అవతారంలో లీలలు చేశారు, కానీ మీ అన్ని అవతారాలు చూశాను, కానీ మోహిని అవతారాన్ని మాత్రం నేను చూడలేదు. అది చూడాలని కోరికతో ఉంది నాకు అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. శివుడు వైకుంఠానికి వెళ్ళి మరి ప్రార్థనలు చేసి విష్ణు భగవానుని ప్రసన్నం చేసుకొని విష్ణు భగవానుడికి తన కోరికని ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. అంతవరకు మనం చూశాము. ఈరోజు ఇక విష్ణు భగవానుడు మాట్లాడతారు. మాట్లాడుతూ మోహిని అవతారంగా ఆయన మళ్ళీ రూపాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనం ఈ రోజు చూద్దాం. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. సునీత మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. ఏవమభ్యర్థితో విష్ణుర్ భగవాన్ శూలపాణినా. ఏవమభ్యర్థితో విష్ణుర్ భగవాన్ శూలపాణినా. రహస్యాభావ గంభీరం గిరీశం ప్రత్యభాషత. రహస్యభావ గంభీరం గిరిశం ప్రత్యభాషత. సుఖ భావము సుఖదేవ గోస్వామి పలికెను. శూలపాణియగు శివుడు ఆ విధముగా అభ్యర్థించినంతటా విష్ణు భగవానుడు గంభీరంగా నవ్వి అతనికిట్టు సమాధానం మొసగెను. భాష్యము: విష్ణు భగవానుడు యోగేశ్వరుడని తెలియబడును. ఎత్ర యోగేశ్వరః కృష్ణః. యోగులు యోగాభ్యాసం ద్వారా ఏవో యోగ సిద్ధులను బడయగోరుదురు, కాని శ్రీకృష్ణ భగవానుడు యోగ సిద్ధులకు ఈశ్వరుడని తెలియబడినాడు. సమస్త జగత్తును మోహింపజేసినట్టి మోహినీమూర్తి రూపమును శివుడు చూడగోరెను. ఇక ఆ శివుని కూడా ఎట్లు మోహింపజేయవలనా అని విష్ణు భగవానుడు గంభీరంగా ఆలోచింపదొడగెను. కనుకనే భావగంభీరం అను పదము ఇచ్చట ప్రయోగింపబడినది. మాయకు దుర్గాదేవి ప్రాతినిధ్యం వహించును. ఆమె శివపత్ని అయినను ఆమె శివుని మనస్సును మోహపరచజాలదు. కానీ ఇప్పుడు శివుడు విష్ణు భగవానుని నారీ రూపమును చూడగోరినందున గిరీశుని కూడా సమ్మోహపరచడి రూపమును ఆ దేవదేవుడు తన యోగ బలముచే ధరింపనున్నాడు. కనుకనే భగవానుడు గంభీరముగా నవ్వెను. హరే కృష్ణ ప్రభుజీ. సో వెరీ నైస్, చాలా బాగా బాగా చెప్పారు ప్రభుపాదులు వారు. సో యాక్చువల్గా మామూలుగా ఈ భౌతిక విషయంలో ఎవరు మనకి మోహానికి గురి చేస్తారు? మనం ఎవరి వల్ల మోహానికి గురి అవుతాం? మాయాదేవి. మాయాదేవి. మాయా అంటే ఎవరు? దుర్గాదేవి. దుర్గాదేవి ఎవరి భార్య? శివుని భార్య. శివుడి భార్య శివుడు ఆధీనంలో ఉంటారా, లేకపోతే శివుడు శివుడి భార్య ఆధీనంలో ఉంటారా? భర్త భార్య ఆధీనంలో ఉంటారా, భార్య భర్త ఆధీనంలో ఉంటుందా? భర్త ఆధీనంలో భార్య. అంటే మాయ ఏ మాయకైతే మనం అందరం ఇదైపోయి ఉన్నామో, లోబడి ఉన్నామో, ఆ మాయ శివుడిని ఏం చేయలేదు. ఆ మాయకి అధిపతి, ఆ మాయ కూడా శివుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆమె కదా, ఎందుకంటే మాయ శివుడి యొక్క భార్య కాదు. మరి ఎవరు మోహపరచగలరు శివుణ్ణి? శివుణ్ణి మోహపరచగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే అది కేవలం భగవంతుడే. కాబట్టి ఇప్పుడు శివుణ్ణి మోహపరిచే విధంగా భగవంతుడు ఇప్పుడు రూపాన్ని దాల్చాలి. అప్పుడు కనీసంగా మనందరికీ అర్థమవుతుంది భగవంతుడి పొజిషన్ ఏంటి, శివుడి పొజిషన్ ఏంటి, దుర్గాదేవి పొజిషన్ ఏమిటి అనేటువంటి విషయం. ఏ దుర్గాదేవి యొక్క మాయ ప్రభావంలో మనం అంతా ఉన్నామో ఆ దుర్గాదేవి శివుణ్ణి ఏమీ చేయలేకపోయినా కానీ, ఆ మోహానికి గురి చేయలేకపోయినా కానీ భగవంతుడు కావాలి అని అనుకుంటే శివుడు అంతటోని కూడా మోహానికి గురి చేయగలరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి.
సరే, శివుడు వచ్చారు, మోహిని అవతారం దాల్చండి, నేను మిమ్మల్ని మోహినిగా చూడాలనుకుంటున్నాను అని అన్నారు. భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి భావనలోనే దర్శనం చేసుకుంటారా? మోహిని అవతారాన్ని చూసిన తర్వాత శివుడు అలా చెయ్యరు, మోహానికి గురి అవుతారు. అంటే భగవంతుడు ఇప్పుడు తన రూపాన్ని మార్చి మోహినిగా రూపం దాలిస్తే అది భౌతికమైనటువంటి మాయకి మించినటువంటి మాయ అవ్వాలి. అది ఎవరి సాధ్యమవుతుంది? ఎవరు చేయగలరది? యోగ సిద్ధులు తెలిసినటువంటి వాళ్ళు, యోగ సిద్ధులు తెలిసినటువంటి వాళ్ళు చేయగలరు. మరి యోగ సిద్ధులు తెలిసినటువంటి మునులు ఋషులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క యోగ సిద్ధి కూడా భౌతిక విషయంలోనే ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ఉన్నటువంటి యోగ సిద్ధితోటి కూడా శివుణ్ణి ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాయ కంట్రోల్లోనే ఉన్నారు. అంటే యోగేశ్వరుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే చేయగలడు. అంటే యోగ సిద్ధులన్నిటికీ కూడా అధిపతి, భౌతిక మాయకి మించినటువంటి మాయను చేయాలి. అలాంటి మాయను చేయగలిగినటువంటి భగవంతుడు మాత్రమే ఇప్పుడు శివుణ్ణి మోహపరచగలడు. కాబట్టి ఇది కేవలం ఏదో భౌతికంగా భౌతిక కోణంలో శివుడు చూసి ఒక ఒక అమ్మాయిని చూసి మోహం పోయారు, మోహపడ్డారు అనేటువంటి భావన కాదు. లేదు అని అంటే ఓకే, భౌతికానికి మించినటువంటి ఒక ఓకే ఆధ్యాత్మికంగా కృష్ణ భగవానుడే మోహిని అవతారంలో వచ్చి కృష్ణుడిని మోహం చేశారు అనేటువంటి భావనలోనూ కాకుండా మనం ఇందులో తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, భౌతిక మాయకి మించినటువంటి మాయను చేయగలరు భగవానుడు, అది మనకి ఇక్కడ నిరూపణ అవుతుంది. ఎవరైతే భౌతిక మాయ పరిధిలో లేరో వాళ్ళను కూడా మోహపరచగలరు భగవంతుడు అనేటువంటిది మనకి ఈ లీల ద్వారా మనకి అర్థం. సో ఎప్పుడైతే శివుడు మోహిని రూపం దాల్చు అని చెప్పేసి విష్ణు భగవానుని రిక్వెస్ట్ చేశారో, అప్పుడు విష్ణు భగవానుడు శివుడితో మాట్లాడటం మొదలుపెట్టారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. రమేష్ ప్రభుజీ హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ కౌతూహలాయ దైత్యానాం యోషి ద్వేషో మయా ధృతః. కౌతూహలాయ దైత్యానాం యోషి ద్వేషో మయా ధృతః. పశ్యతాసుర కార్యాణి గతే పీయూష భాజనే. పశ్యతాసుర కార్యాణి గతే పీయూష భాజనే. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామ. హరే కృష్ణ టాల్ వైష్ణవ్ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఆబ్లిగేషన్స్. ప్రభుజీస్ అండ్ మాతాజీస్, భగవానుడు పలికిన దానవులు అమృత కలశమును హరించినప్పుడు వారిని సమ్మోహితులను చేసి మోసగించి తద్వారా దేవతల కార్యమును సిద్ధింపజేయుటకు నేను సుందరమైన నారీ రూపమును ధరించి తిని. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. జయ శ్రీల ప్రభుపాద్. విష్ణు భగవానుడు సుందర నారీ మోహిని మూర్తి రూపమును దాల్చినప్పుడు దైత్యులు నిక్కముగా సమ్మోహితులైరి, కానీ దేవతలు సమ్మోహితులు కాలేదు. అనగా దానవ స్వభావం కలిగిన వారు స్త్రీ సౌందర్యమిచ్చే విమోహితులు కాగా, కృష్ణ భక్తి భావనలో పురోగమించిన వారు లేదా సత్వగుణము నెలకొనిన వారు ఆ రీతి విమోహితులు కారు. శివుడు సామాన్య వ్యక్తి కాడు. అతడు అతి సౌందర్యవతి చేతనైనను విమోహితుడు కాడని దేవదేవుడు ఎరుగును. పార్వతీదేవి సమక్షమున శివునిలో కామవాంఛను కలిగింపజేయుటకు మన్మధుడే స్వయంగా యత్నించినను అతనిని కలత పెట్టజాలకపోయింది. పైగా శివుని మూడవ కంటి నుండి బయలువెళ్ళిన అగ్నిచే అతడు భస్మమయ్యను. కనుక శివునినైనను మోహపరచుడి సుందరమైన రూపమేమిట అని విష్ణు భగవానుడు ఒకటికి రెండు సార్లు ఆలోచింపవలసి వచ్చింది. అందువలన అతడు గంభీరముగా నవ్వెను. ఈ విషయము కడిచిన శ్లోకమున ప్రహస్య భావ గంభీరం అను పదముతో సూచింపబడినది. ఏ సుందరమైన స్త్రీ అయినను సాధారణముగా శివుని కాముకునిగా చేయజాలదు, కానీ అతని సమూహపరచగల ఏ స్త్రీ రూపమైనను కలదాయని విష్ణు భగవానుడు భావింపసాగను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మామూలుగా చూస్తే శివుడి యొక్క నిగ్రహ శక్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి అది మనకి మన్మధుడే ఒకసారి శివుడిని మోహపరచాలి అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేసినా కానీ మోహపరచలేకపోయారు. మూడో కన్ను తెలిసినప్పుడు
శివుడు ఆ మన్మధుడే భస్మమైపోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ భౌతిక విషయంలో శివుణ్ణి మోహపరిచేంత శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ లేవు. అలాంటప్పుడు మరి మన్మధుడు కంటే మరి ఎవరున్నారు శివుణ్ణి మోహపరచగలిగినటువంటి వాళ్ళు అంటే? ఇప్పుడు ఇంకొక విషయం చూస్తే, ఓకే, మోహిని అవతారాన్ని ఒకవేళ దేవతలందరూ కలిసి చూసినప్పుడు ఒకవేళ ఏమైనా శివుడు ఏమైనా మోహపరవశుడు అవుతాడా అనేటువంటిది మనకు ఒక డౌట్. యాక్చువల్గా శివుడు అప్పుడు చూడలేదు. ఎప్పుడు దేవతలకి దానవులకి మధ్యలో అమృతాన్ని పంచడం కోసం మోహిని అవతారంలో వచ్చినప్పుడు శివుడు చూడలేదు అప్పుడు. అంటే ఆ సమయంలో ఒకవేళ శివుడు చూసి ఉన్నట్లయితే మోహినీదేవిని, మరి మోహానికి గురి అయి ఉండేవారా కారా అనే దానికి ఒక లాజిక్ ఇక్కడ ఏమిటి అని అంటే, యాక్చువల్గా చూస్తే శివుడు మోహిని, సారీ, విష్ణువు మోహిని అవతారంలో తీసుకొని అమృతాన్ని పంచడానికి వచ్చినప్పుడు కేవలం అసురులు మాత్రమే మోహానికి గురి అయ్యారు, దేవతల మోహానికి గురి అవ్వాల మనకి చూడొచ్చు. దేవతలందరికీ అర్థమైపోయింది ఆయన విష్ణు భగవానుడని. అలా అని ఏ విధంగా అయితే అసురులు మోహినీదేవికి మోహపరవశులై మోహినీదేవి చెప్పిందంతా ఎలా విన్నారో అలా అలా దేవతలు చేయలేదు. అంటే మోహిని అవతారం అమృతాన్ని పంచడానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి మోహిని అవతార రూపం ఏదైతే ఉందో ఆ రూపము దేవతలని మోహపరచలేదు. మరి దేవతలే మోహపడకపోతే, మోహానికి గురి అవ్వకపోతే ఇక శివుడు ఎలా మోహానికి గురి అవుతారు? కాదు. కాబట్టి ఆ రూపము వేరు, ఇప్పుడు మోహిని అవతార రూపం వేరు. అప్పుడు అందంగానే ఉన్నారు కానీ భగవంతుడు ఇప్పుడు గంభీరంగా ఆలోచించి మోహిని అవతార రూపం దాల్చబోతున్నారు. ఆ రూపము ఇంతకు ముందు తీసుకున్న మోహిని రూపం కంటే కూడా ఇంకా ఎక్కువగా ఆకర్షణగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా శివుణ్ణి కూడా మోహానికి గురి చేసే స్థితిలో ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏమని, ఇప్పుడు నేను మోహిని అవతారాన్ని తీసుకుంటే శివుణ్ణి కూడా మోహానికి గురి చేయాలి పార్వతీదేవి సమక్షంలో అని భగవంతుడు నిర్ణయించుకున్నారు. అందుకని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 16. తత్తేహం దర్శయిష్యామి దిదృక్షో సురసత్తమా. తత్తేహం దర్శయిష్యామి దిదృక్షో సురసత్తమా. కామినాం బహు మంతవ్యం సంకల్పా ప్రభవోదయం. కామినాం బహు మంతవ్యం సంకల్ప ప్రభవోదయం. ఓ దేవతా శ్రేష్ఠుడా, కాముకులకు వారు మిగుల కొనియాడేడి నా యొక్క ఆ రూపమును నీకిప్పుడు చూపించెదను. నీవు ఆ రూపమున నున్న నన్ను చూడగోరి నన్ను నా దానిని నీ సమక్షమున ప్రకటించెదను. భాష్యము: విష్ణు భగవానుడు అత్యంత ఆకర్షణీయమగు సుందర నారీ రూపమును ప్రదర్శించుటకు శివుడు చూడగోరుట నిక్కముగా పరిహాసస్పద విషయం కాదు. ఏ నామమాత్ర సౌందర్యవతి చేతను తాను విచలితుడు కాబోడని శివునికి తెలియను. దైత్యులు విమోహితులై ఉండవచ్చును కాని దేవతలు విమోహితులు కాలేదన్నచో దేవతా శ్రేష్ఠుడనకు నా గురించి వేరుగా తెలుపునదేమున్నది అని తలచెను. అయినను అతడు విష్ణు భగవానుడు ధరించిన శ్రీరూపమును చూడగోరెను. అంతటా అతనిని శీఘ్రమే కామవాంఛాసాగరమున త్రోయినట్టి సుందర నారీ రూపమును ధరించుటకు విష్ణువు నిశ్చయించుకొనెను. అందువలననే విష్ణువు శివునితో, అప్పుడు నా అత్యంత సుందరమైన నారీ రూపమును నీకు చూపించెదను. కానీ నీవు కామవాంఛితుడవైనచో నన్ను నిందింపవలదు అని పలికెను. కామవాంఛితులైన వారు నారీ సౌందర్యమును మిగుల కొనియాడదురు. కానీ అట్టి కోరికకు పరమైన వారు అనగా కృష్ణభక్తి భావనా పదము నందున్న వారు మోహగ్రస్తులు కారు. అయినను దేవదేవుని పరమేచ్ఛతో సమస్తము సంభవమే ఎగును. శివుడు
విచరితుడు కాకుండా ఉండగలడా అని తెలుసుకున్నకు అది ఒక పరీక్ష అయి ఉండెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో విష్ణు భగవానుడు శివుడితో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, కామకులు ప్రశంసించేటువంటి నా రూపం, అంటే కామవాంఛ ఉన్నటువంటి వాళ్ళకి నచ్చే రూపం అన్నమాట భగవంతుడు, అంటే అంత ఆకర్షణీయంగా ఉంటారు. సో అలాంటి రూపాన్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు శివుడికి. అంటే ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నారు, నా రూపాన్ని కామకులు ప్రశంసిస్తారు అని, అంటే నన్ను చూస్తే నీకు కామం వస్తుంది అని, ఆ రూపంలో చూస్తే నీకు కామము వస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి శివుడు ఎందుకు నీ యొక్క మోహిని రూపాన్ని చూపించు అని అడిగారు? శివుడికి భగవంతుడి యొక్క స్త్రీ రూపాన్ని చూడాలి అనే కోరిక ఉందా? లేదు అని అంటే భగవంతుడు చాలా అందంగా ఉన్నారంట స్త్రీ రూపంలో దాల్చినప్పుడు, అసురులు అందరూ కూడా మోహితులైపోయారు, అలాంటి అందాన్ని నేను కూడా చూడాలి అనే కోరిక ఏమైనా కలిగిందా? అందాన్ని చూడాలి అనేటువంటి కోరిక ఏమైనా శివుడికి కలిగిందా అంటే అలాంటి కోరిక శివుడికి కలిగి ఉండలేదు. ఎందుకు అంటే ఒకవేళ శివుడు ఒక ఆడ రూపాన్ని చూసి తన కామాన్ని తీర్చుకోవాలి అనుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడైతే, ఇంతకు ముందు మన్మధుడు ఆయనకి కామానికి గురి చేసే విధంగా చేసినప్పుడు కూడా ఆయనకి కామానికి గురి కాలేదు, మన్మధుడినే భస్మం చేసేశారు. అంటే స్త్రీల విషయంలో నిగ్రహము అనేటువంటిది శివుడికి ఎంత ఉంది అనేటువంటి దాని మీద మనకంటే కూడా శివుడికి శివుడి మీదనే ఎక్కువ నమ్మకం ఉంది. రెండు, ఓకే, మన్మధుడు చూపించినటువంటి అందానికి నేను లొంగలేదు, ఓకే, మరి అంతకంటే ఆ అందం ఉందేమో మోహిని రూపం. మన్మధుడి యొక్క అందానికి లొంగనప్పుడు మోహిని రూపానికి లొంగే కారణం అవకాశం ఉందేమో అని మనము అనుకోవచ్చు. అందుకేమన్నా శివుడు ఏమన్నా అంతకంటే అందమేమో చూద్దాము అని అనుకున్నారా? అది కూడా కాదు. ఎందుకంటే కేవలం దేవతలు కూడా మోహానికి గురి కానిటువంటి మోహిని రూపం శివుణ్ణి ఎలా మోహానికి గురి చేస్తుంది? గురి చేయదు అని శివుడికి దేవతలు కూడా మోహిని రూపానికి కామం రానప్పుడు నాకు ఎలా వస్తుంది? రాదు, దేవతలలోనే శ్రేష్ఠుడైనటువంటి శివుడికి అలాంటి భావం అనేటువంటిది రాదు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకనే ఆయన భగవంతుడిని నీ రూపం చూపించు అని అన్నారు, నీ యొక్క స్త్రీ రూపాన్ని చూపించు అని అన్నారు. మరి భగవంతుడు ఇండికేషన్ ఇస్తున్నారు, నన్ను చూస్తే కామకులు కూడా ప్రశంసిస్తారు అని. అందుకనే శివుడికి ఒక వార్నింగ్ ఇస్తున్నారు, చూడబోయే నా రూపం నిన్ను మోహిస్తుంది అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 17వ శ్లోకం. అమృత మాతాజీ ఇతి బ్రువాణో భగవాంస్తత్రై వాంతరధీయత. ఇతి బ్రువాణో భగవాంస్తత్రై త్రై వస్తన వంతరాధీయత. పర్వతశ్చారయం చక్షుర్భవ ఆస్తే సహోమయా. సర్వతశ్చారయం చక్షుర్భవ ఆస్తే సహోమయా. సుఖదేవ స్వామి పలికెను, విష్ణు భగవాను ఆ రీతిగా పలికి వెంటనే అంతర్యను. అతని అన్ని వైపులా పరీక్షించుచు శివుడు ఉపాసమేతుడై అతటనే ఉండిపోయాను. హరే ఉమాసమేతుడై, ఓకే, ఉమా అంటే పార్వతీదేవి. సో ఎప్పుడైతే విష్ణు భగవానుడు అలా మాట్లాడారో, మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి అంతర్హితమైపోయిన తర్వాత అక్కడ ఎవరు ఏమి కనిపించట్లేదు. అప్పుడు శివుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవితో పాటు అక్కడే ఉండి అన్ని వైపులకి చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు విష్ణు భగవానుడు, ఎక్కడి నుంచి వస్తున్నారు మోహిని రూపంలో అనేటువంటి విషయాన్ని చూస్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాత. తతో దదర్శోపవనే పరస్త్రియం.
దదర్శో పవనే పరస్త్రియం విచిత్ర పుష్పారుణ పల్లవ ద్రుమే పుష్పారుణ పల్లవ ద్రుమే క్రీడతీం కందుకలీలయాలస విక్రీడతీం కందుకలీలయాలసద్ దుకూల పర్యంత నితంభమే కలాం దుకూల పర్యస్త నితంబ మేఖలాం. ప్రభుపాదుల వారి భావము. అటు పిమ్మట ఎర్రని చిగురుటాకులు నానా విధములకు పుష్పములు కలిగినట్టి వృక్షములతో నిండిన సుందరమైన అరణ్యమున శివుడు కందుక క్రీడాసక్తి అయ్యున్నట్టి ఒక సౌందర్యవతిని గాంచెను. మెరియుచున్న వస్త్రముచే కప్పబడిన ఆమె నితంబులు నితంబములు మేఘలముతో శోభించుచుండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆ తర్వాత ఒక అందమైనటువంటి స్త్రీని చూడడం అనేటువంటిది జరిగింది. అది కూడా సుందరమైనటువంటి వనంలో కందుక క్రీడ ఆసక్త అయి ఉన్నటువంటి ఆ సౌందర్యవతి. కందుక క్రీడ అంటే ఆడుతున్నారు ఆమె, ఎట్లా కుందుళ్ళ ఆట ఆడుతున్నారు. సో అలాంటి ఆట ఆడుతున్నటువంటి ఆ స్త్రీని శివుడు చూడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూర్మ. ఆవర్తనోద్వర్తన కంపితస్తన ఆవర్తనోద్వర్త కంపితస్తన ప్రకృష్ట హారోరు భరై పదే పదే ప్రకృష్టారోరు భరై పదే పదే ప్రబధ్యమానామివ మధ్యతశ్చలత్ ప్రవధ్యమానామివ మధ్యతశ్చలత్ ప్రధ ప్రవాళం నయతీం తతస్తతః పద ప్రవాళం నయతీం తతస్తతః. క్రీడలో కందకము కింద పడుచు పైకి ఎగురుచుండుట చేత ఆమె స్తన్యములు చలించుచుండెను. ఎర్రని పగడముల వంటి ఆమె కోమలమగు పాదములు అటునిటు సంచరించినప్పుడు స్తనభారము చేత పుష్పహార భారము చేతను ఆమె సన్నని నడుము అడుగడుగున భగ్నమగుచున్నట్టుగా కనబడెను. ఓకే. హరే కృష్ణ. సో ఆమె చాలా ఆడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నప్పుడు శివుడికి ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. ఓకే నెక్స్ట్ 20వ శ్లోకం హైమవతి మాతాజీ. హరే కృష్ణ. సుబ్రహ్మకంధుక చాపలైర్భృశం దిక్షు బ్రహ్మ కందుక కందుక చాపలై భృశం రోద్విఘ్నతారాయత లోల లోలలోచనాం రోద్విఘ్నతారాయత లోలలోచనాం స్వకర్ణ విభ్రాజిత కుండలోల్లసత్ స్వకర్ణ విభ్రాజిత కుండలోల్లసత్ తపోల నీలాల కమండితాననాం కపోల నీలాలక మండితాననాం. ఆమె ముఖము విశాలములు సుందరములు చంచలములు అయిన కన్నులతో శోభించుచుండెను. ఆమె చేతి నుండి కందుకము అటూనిటు ఎగిరినప్పుడు దానితో పాటుగా ఆ నయనములు చరించుచుండెను. ప్రకాశమానములైన కర్ణకుండలములు నీలివర్ణ కాంతితో ఆమె కపోలములను సుశోభితం కావింపగా ముఖముపై చేసిన ముంగురులు ఆమె సౌందర్యమును ఇనుమడింపజేసెను. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం. ఇంకా ఆమె యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఆమె ముఖం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆమె జుట్టు ముఖం మీదకి రావడం వల్ల ఆమె ఇంకా అందంగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్లదద్దుకూలం కబరీంచ విచ్యుతాం శ్లదద్దుకూలం కవరీంచ విచ్యుతాం సన్నహ్యతిం వామ కరణే కరేణ వల్గుణాం సన్నహ్యతిం నాను కరేణ వల్గుణా విఘ్నతీమన్యకరేణ కందుకం విఘ్నతీమన్యకరేణ కందుకం విమోహయంతిం జగదాత్మమాయయా విమోహయంశీయంతీం జగదాత్మ మాయయా. కందుకముతో క్రీడించినప్పుడు ఆమె కట్టిన వస్త్రము వదులయ్యను, జుట్టు నుండి వీడిపోయెను. అప్పుడు ఆమె తన అందమైన వామకరముచే
జుట్టుముడి చేయుటకు యత్నించుచూ గుడిచిత్తుతో కందుకమ్మని కొట్టుతూ క్రీడింపసాగాను. అది ఎంత ఆకర్షణీయంగా నిలనగా భగవానుడు తన మాయచే ఈ రీతిగా ఎల్లరను మోహింపజేసెను. హరే కృష్ణ ప్రభు. ముందుగానే అందంగా ఉన్నారు, ఆ అందానికి తోడు ఆమె చేస్తున్నటువంటి ఆ నటన ఏదైతే ఉందో ఇంకా ఆమె అందాన్ని పెంచేలా ఉంది. అంటే ఆమె ఆమె ఆడుతున్నటువంటి ఆట, ఆమె అలా ఆడుతున్నప్పుడు ఆ జుట్టుకి ఆమె పైటికి ఉన్నటువంటి ముడి ఊడిపోవడం వల్ల జుట్టు ఊడిపోయింది. ఆమె ఒక చేత్తో జుట్టుని ముడేసుకుంటూ ఇంకో చేత్తో ఆట ఆడుతూ ఉన్నారట. సో ఇంకా అందాన్ని ప్రదర్శిస్తున్నారన్నమాట, ఇదంతా కూడా అందాన్ని ప్రదర్శించడం. సో అలా చేస్తున్నారు. చదవండి ప్రభు. భాష్యము. హరే కృష్ణ ప్రభు. దైవీ హే హేష గుణమయీ మమ మాయా దురత్వయ. భగవన్ మాయా అతి ప్రబలమైనదని భగవద్గీత 7.14 తెలుపబడినది. నిజముగా ప్రతి ఒక్కరూ ఆ మాయా కార్యములచే పూర్తిగా విమోహితులై ఉన్నారు. శివుడు అట్టి మాయచే అనగా బహిరంగ శక్తి మోహితుడు కావలసిన వాడు కాడు. కానీ విష్ణు భగవానుడు అతన్ని కూడా సమ్మోహన పరుపు కోరినందున తన ఆత్మమాయను అంటే ఆంతరంగిక శక్తి ప్రదర్శించను. సాధారణ జీవులను సమ్మోహపరచుటకు అతని బహిరంగ శక్తి పనిచేసినట్టుగా శివుని కొరకు ఇప్పుడు అంతరంగ శక్తి ప్రదర్శింపబడిన విష్ణు భగవానుడు ఎవరినైనాను చివరకు శివుని వంటి మహనీయుడినైనాను మోహింపజేయగలడు. హరే కృష్ణ ప్రభు. అయితే ఇక్కడ మామూలుగా చూస్తే భగవంతుడు విష్ణు కృష్ణుడు మనకి భగవద్గీత 7.14 చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ. అంటే నా యొక్క మాయ నుంచి తప్పించుకోవడము అనేటువంటిది చాలా కష్టం, నా మాయ ప్రభావంలోనే అందరూ ఉంటారు, నా మాయను తప్పించుకోవడం అనేది దురత్యయ అతి కష్టమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలోనే చెప్పేశారు. ఆయన ఏ మాట మాట్లాడుతున్నారు, ఏ మాయ గురించి మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడుతున్నటువంటి మాయ భౌతికమైనటువంటి మాయ. ఈ భౌతికమైనటువంటి మాయ అంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అందరినీ ప్రభావితం చేస్తుంది, కానీ శివుణ్ణి ప్రభావితం చేయదు. ఎందుకంటే బహిరంగ శక్తి అనేటువంటిది శివుడి యొక్క ఆధ్వర్యంలో ఉంది కాబట్టి. అంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి శివుడి యొక్క ఆధ్వర్యంలో ఉంది కాబట్టి శివుణ్ణి బహిరంగ శక్తి ఏమీ చేయలేదు. అయితే శివుడు మరి ముక్త పురుషుడు, ఎందుకంటే అందుకనే శివుడి యొక్క స్థాయి ఇటు జీవుడి స్థాయి కాదు, అటు భగవానుడి స్థాయి కాదు. జీవుడి స్థాయికి భగవానుడి స్థాయికి మధ్యలో ఉన్నటువంటి స్థాయి శివుడి యొక్క స్థాయి. జీవులందరూ కూడా బహిరంగ శక్తి ఆధ్వర్యంలో ఉంటే శివుడు బహిరంగ శక్తికి బయట ఉన్నారు. అలా అని భగవంతుడి స్థితిలో ఉన్నారా? భగవంతుడి స్థితిలో లేరు, భగవంతుడి మాయలోనే ఉన్నారు. కాకపోతే బహిరంగ మాయలో లేరు, ఆంతరంగిక మాయలో ఉన్నారు. అంటే శుద్ధభక్తుడైనటువంటి వ్యక్తి మీద బహిరంగ మాయ యొక్క ప్రభావం ఉండదు, కానీ ఆంతరంగిక మాయ యొక్క ప్రభావం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మాయ రెండు రకాలు, ఒకటి బహిరంగ మాయ, రెండు ఆంతరంగిక మాయ. బహిరంగ మాయ అంటే దుర్గాదేవి, ఆంతరంగిక మాయ అంటే సుభద్ర. ఆంతరంగిక మాయ సుభద్రాదేవి యొక్క అండర్లో కంట్రోల్లో శుద్ధ భక్తులు ఉంటారు, కానీ శుద్ధ భక్తులు కానటువంటి వాళ్ళు ఆంతరంగిక మాయ ప్రభావం అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళందరూ కూడా బహిరంగ శక్తిలో ఉంటారు, బహిరంగ మాయ ప్రభావంలో ఉంటారు. అయితే ఇప్పుడు భగవంతుడు బహిరంగ మాయ ప్రభావం కనుక చూపిస్తే శివుడి మీద ఉండదు అని తెలుసు కాబట్టి ఇప్పుడు అంతరంగిక మాయ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంటే దానికి మించినటువంటిది అన్నమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు వృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ అందరూ, కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు, ఇంకా కృష్ణుడితో ఆటలాడినటువంటి గోపికలు, వీళ్ళందరూ కూడా బహిరంగ మాయ ప్రభావంలో లేరు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క యోగమాయ ప్రభావంలో ఉన్నారు. ఆంతరంగిక మాయ, యోగమాయ అంటారు దాన్ని. భౌతిక మాయ, యోగమాయ రెండు వేరు. ఓకే, యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నారు వాళ్ళంతా. అందుకనే కృష్ణుడు పక్కనే ఉన్నా కృష్ణుడు లేకుండా వాళ్ళు ఏ పని చేయరు, కృష్ణుడు కోసమే వాళ్ళు అన్ని పనులు చేస్తారు, కృష్ణుడు కేంద్రంగానే అన్ని పనులు చేస్తారు. బృందావనంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడు అంటే కృష్ణుడికి శరణాగతి పొందినటువంటి వాళ్ళు.
అంటే వాళ్ళు కృష్ణుడికి చాలా దగ్గరగా ఉన్నారు, కానీ కృష్ణుడిని భగవంతుడిగా చూడలేదు వాళ్ళు. కృష్ణుడు భగవంతుడు అనుకోలేదు వాళ్ళు. కృష్ణుడు ఎవరు అంటే నా ఫ్రెండు, లేకపోతే నా బ్రదరు, లేకపోతే నా కొడుకు, లేకపోతే నాకు ప్రియుడు అనే అన్నారు తప్ప కృష్ణుడు భగవంతుడు అని ఎవరైనా బృందావనంలో అంటారా? బృందావనంలో తనతో పాటు గోకులంలో ఆడుకున్నటువంటి వాళ్ళు కానీ, తను పెంచినటువంటి వాళ్ళు కానీ, గోకులంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ ఎవరు కూడా కృష్ణుడు భగవంతుడు అని కృష్ణుడు భగవంతుడిగా ఒప్పుకోలేదు. అందుకనే కృష్ణుడు ఆటాడుతుంటే ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళు బాధపడ్డారు. కృష్ణుణ్ణి రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళందరూ. కృష్ణుడే అందరికీ రక్షణ ఇస్తారు, కానీ వాళ్ళందరూ కృష్ణుడు సామాన్యమైనటువంటి వాడనే అనుకున్నారు. కృష్ణుణ్ణి మన తోటివాడు అని అనుకున్నారు, ఫ్రెండ్స్లో ఫ్రెండ్ అనుకున్నారు, ప్రియుడు అనుకున్నారు, కొడుకు అనుకున్నారు. అలా ఆయనకి ఏమీ కాకుండా వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మరి అలాంటి వాళ్ళు కృష్ణుడు కేంద్రంగానే అన్ని పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు కృష్ణుని యొక్క దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకంటే వాళ్ళందరూ యోగమాయ యొక్క ప్రభావంలో, వాళ్ళు ఒకవేళ యోగమాయ యొక్క ప్రభావంలో లేరనుకోండి, అప్పుడు కృష్ణుని దేవాది దేవుడిగా నమ్మేస్తారు. కృష్ణుని దేవాది దేవుడిగా నమ్మితే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో తను కృష్ణుడిగా చేయాలి అనుకున్నటువంటి లీలల్ని చేయలేరు. ఒక కొడుకుగా పొందాల్సినటువంటి ఆనందాన్ని పొందలేరు. ఒక కొడుకుగా ఉన్నప్పుడు యశోదమాత తల్లిగా తను మాతృ ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉండదు. లేకపోతే గోపికలందరూ ప్రియులు, ప్రియుడుగా లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కృష్ణుడితో ఆడుకునేటువంటి స్థితిలో వాళ్ళందరూ ఉండరు. కృష్ణుని చూడగానే కాళ్ళ మీద పడిపోతారు. కృష్ణుని చూడగానే నువ్వే దేవాది దేవుడు ఆయనకి పూజలు చేయడం మొదలు పెట్టేస్తారు. మరి ఇక లీలలు ఎప్పుడు జరుగుతాయి? లీలలు జరుగు. అందుకనే భక్తుణ్ణి యోగమాయ ప్రభావంలో ఉంచుతారు భగవంతుడు. ఎప్పుడైతే భక్తుడు యోగమాయ ప్రభావంలో ఉంటాడో, అప్పుడు యోగమాయ ప్రభావం ఏం చేస్తుంది భక్తుణ్ణి అంటే, భక్తుణ్ణి భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్తుంది యోగమాయ. కానీ భగవంతుణ్ణి ఒక మిత్రుడుగాను, పుత్రుడుగాను, ప్రియుడుగాను మాత్రమే చూపిస్తుంది, భగవంతుడుగా చూపించదు యోగమాయ. అదే మహామాయ అంటే భౌతిక మాయ. భౌతిక మాయ ఏం చేస్తుంది? భగవంతుణ్ణి జీవుడికి దూరం చేస్తుంది. మనల్ని, మన మీద భౌతిక మాయ ప్రభావం ఉంది కాబట్టి మనం భగవంతుడికి దగ్గరగా వెళ్ళలేము, భగవంతుడి గురించి పూర్ణ సత్యాన్ని తెలుసుకోలేము, భగవంతుడితోటి మనము ప్రేమ భావాన్ని వ్యక్తం చేయలేము. భగవంతుడిని శ్రీ విగ్రహాన్ని చూడగానే మనకి మామూలు ఒక ఇనుప లోహంతో తయారు చేసిందో లేకపోతే కంచు లోహంతో తయారు చేసినటువంటి ఒక బొమ్మలానే చూస్తాం మనం, కానీ కృష్ణుడిలా చూడం మనం. ఎందుకు? మన మీద ఉన్నటువంటి మాయ అనేటువంటిది మహామాయ యొక్క ప్రభావం కానీ యోగమాయ ప్రభావం కాదు. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో వాళ్ళ మీద యోగమాయ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మనం అందరం అనుకుంటాం, ఓకే నేను మహామాయ ప్రభావం నుంచి జయించేశాను, అంటే నేను భౌతికమైనటువంటి మాయను జయించేశాను కాబట్టి ఇప్పుడు నేను ముక్త పురుషుణ్ణి అని అనుకోవచ్చు. కానీ అన్ని స్థాయిల్లోనూ పరీక్షలు ఉంటాయి మనకి. అంటే ఒక ఎగ్జామ్ రాయాలంటే మనం క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాస్తాం. డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ రాయం కదా. క్వార్టర్లీ ఎగ్జామ్లో మన తప్పులు ఏంటో తెలుసుకుంటాం, మనం మెరుగుపరుచుకుంటాం, మనల్ని మనము చదువుకుంటాము. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఇంకొక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో కూడా మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి పాస్ అవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా మనం ఇంప్రూవ్ అయితే అప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో ఇంకా మంచి మార్కులు వస్తాయి. అలా మనం ఈ భౌతిక విశ్వం నుంచి ఆధ్యాత్మిక విశ్వానికి చేసేటువంటి ప్రయాణంలో అనేక పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో మొదటి పరీక్ష భౌతిక మాయని మనము జయించి బయటికి రావాలి. భౌతిక మాయను జయించడం అనేటువంటిది మొదటి పరీక్ష. మనం ఆ పరీక్షలోనే ఫెయిల్ అవుతున్నాం. భౌతిక మాయను జయించేటువంటి పరీక్షలోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. అందుకనే జన్మ జన్మలు, ఒక జన్మ కాదు వందల వేల జన్మలు తీసుకొని మనం ఇదే భౌతిక విషయంలో ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ భౌతిక మాయను జయిస్తామో అప్పుడు యోగమాయ లైన్లోకి వస్తారు. అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, క్వార్టర్లీ ఎగ్జామ్ అయిపోయింది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, యోగమాయ, యోగమాయను కూడా జయించేసామనుకోండి, అప్పుడు స్వయంగా భగవంతుడే వచ్చేస్తారు. భగవంతుడు వచ్చేసి ఆయన ఇంటర్నల్ పొటెన్సీతో, ఆయన ఆంతరంగిక శక్తితో, యోగమాయ ప్రభావం కంటే పైన ఉంటుంది అది, దాంతో భక్తుడిని పరీక్షిస్తారు. అది
ఇక్కడ జరుగుతున్నటువంటి శివుడికి మోహిణీమూర్తికి మధ్య జరుగుతున్నటువంటి లీల అది. ఓకే, స్వయంగా భగవానుడే తన ఆంతరంగిక శక్తితో, శక్తి అనేటువంటి మాయతోటి ఆయన శివుణ్ణి మోహపరచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఇరవై రెండు, నీలరాణి మాతాజీ. హరే కృష్ణ. తాం వీక్ష్య దేవా ఇతి కందుక లీలయేష. తాం వీక్ష్య దేవా ఇతి కందుక లీలయేష. క్రీడా స్ఫుట స్మిత విస్పృష్ట కటాక్ష ముష్టః. క్రీడా స్ఫుట స్మిత విసృష్ట కటాక్ష ముష్టః. స్త్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ విహ్వలాత్మా. శ్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ విహ్వలాత్మా. నాత్మా నమస్ నాత్మా నమంతికా ఉమాం స్వగణాంశ్చ వేదా. నాత్మా నమంతికా ఉమాం స్వగణాంశ్చ వేదా. కందుక క్రీడాసక్తి అయి యున్న ఆ సుందరిని శివుడు గాంచగా ఆమె కూడా అతనిని గాంచినదై సిగ్గుతో మందహాసం చేసెను. ఆ ప్రకారము ఆ సౌందర్యవతిని చూచుచు ఆమె చే చూడబడుట చేత అతడు తనను, తన అందమైన భార్య ఉమను, చెంతనున్న పరివారమును విస్మరించెను. భాష్యం శ్రీల ప్రభుపాద కీ జై. సుందరి అయిన స్త్రీ సుందరుడగు పురుషుని మోహింపజేయుట, సుందరుడు సౌందర్యవతిని సమ్మోహపరచుటయే ఈ జగత్తునందలి భవబంధనము. కందుక క్రీడాసక్తి అయి ఉన్నట్టి అందమైన యువతిని శివుడు గాంచినప్పుడు అటువంటి వ్యవహారమే మొదలయ్యను. అట్టి కార్యములలో మన్మధుని ప్రభావము ప్రబలముగా నుండును. స్త్రీ పురుషులు పరస్పరము చూచుకొనుచు కన్నుగీటుకొనున్నప్పుడు వారి కామవాంఛ వృద్ధి చెందుచుండును. అటువంటి వ్యవహారములే శివునికి ఆ సుందరికి మధ్య జరిగెను. ఉమాదేవి ఇతర అనుచరణగణము చెంతనే ఉన్నప్పటికీ అట్టి వ్యవహారము జరిగిపోయెను. భౌతిక జగత్తులో స్త్రీ పురుషుల ఆకర్షణయే ఇట్లుండును. శివుడు అట్టి ఆకర్షణకు అతీతుడై ఉండవలసి వట్టినవాడు. కాని విష్ణు భగవానిని సమ్మోహ శక్తికి అతడు బలి అయ్యెను. కనుకని ఋషభదేవుడు కామము యొక్క లక్షణమును ఇట్లు వివరించెను. పుంస స్త్రీయో మిథుని భావమేతం తయోర్మదో హృదయ గ్రంథి మాహు. అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జన్యస్య మోహ యమహం మమేతి. స్త్రీ పురుషుల ఆకర్షణయే భౌతిక అస్తిత్వమునకు మూల సిద్ధాంతము. వారి హృదయములను కట్టిపడవేసడి ఈ మిథ్యాభావన వలననే మనుజుడు దేహము, ఇల్లు, ఆస్తి, సంతానము, ధనము, బంధువులు మున్నగు వానిని పట్ల ఆకర్షితుడై మోహము చెంది నేను నాది అనుచు తలచుచుండను. భాగవతము 5.5.8 స్త్రీ పురుషులు పరస్పరము కామవాంఛితులైనప్పుడు ఇరువురును దానికి బలి అయి పలు రీతుల ఈ భౌతిక జగత్తునందు బదులగుదురు. హరే కృష్ణ. ఓకే, చాలా ఇంపార్టెంట్ విషయము ఇందులో. ఎప్పుడైతే శివుడు ఆ కందుక ఆట ఆడుతున్నటువంటి స్త్రీని చూశారో ఆ స్త్రీ కూడా శివుడి వైపు చూడటం జరిగింది. స్త్రీ మరి చూసి ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఏం చేశారు? నవ్వారు. ఓకే, అంటే స్త్రీ ఎప్పుడైతే నవ్వుతుందో ఆ నవ్వు పురుషుణ్ణి కామంలోకి పడేస్తుంది. స్త్రీ నవ్వడం కూడా తప్పే పురుషుడి వైపు చూసి, ఎందుకంటే స్త్రీ నవ్వితే పురుషుడు ఆకర్షితుడవుతాడు. మనం అనుకోవచ్చు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి పురుషులతో ఉన్నప్పుడు. పురుషులతోటి వాళ్ళ ప్రభావం, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అనుకుంటారు మేమేం చేయలేదు, వాళ్లే నన్ను ఇష్టపడ్డారు. మనం సీరియస్ ఉంటే ఇష్టపడరు, మనం సిగ్నల్స్ ఇస్తేనే ఇష్టపడతారు. కాబట్టి స్త్రీ నవ్వడం కూడా పురుషుడికి ఒక సిగ్నలే. స్త్రీ బాడీ లాంగ్వేజ్ కూడా పురుషుడికి ఒక సిగ్నలే. కాబట్టి నా ప్రభావం ఏమి లేదు అని స్త్రీ అనుకోకూడదు. ఏదైనా తప్పు జరిగితే స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి పురుషుల మధ్యలో ఉన్నప్పుడు. పురుషుడితో తన బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్, మాటలే కాదు బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎందుకు నవ్వారు?
శివుణ్ణి మోహానికి గురి చేయటం కోసం నమ్మారు. ఆల్రెడీ మామూలుగా చూసినప్పుడే చాలా అందంగా ఉన్నారు, దానికి తోడు ఇంకా ఆమె నవ్వారనుకోండి, తప్పకుండా శివుడు మోహానికి గురి అవుతారు. అయితే ఒక అదే మామూలు ఒక భౌతిక లోకంలో ఉన్నటువంటి ఒక మనలాంటి ఒక స్త్రీ అనుకోండి, ఆమె ఒకవేళ నవ్వితే భగవంతుడి శివుడు ఏమి మోహానికి గురి అవ్వకపోవచ్చు. కానీ ఆ మోహానికి మించినటువంటి మోహం ఏమిటి అని అంటే విష్ణువు యొక్క సమ్మోహనం. విష్ణు భగవానుడి యొక్క సమ్మోహనం ఏదైతే ఉందో అది సమ్మోహన శక్తి, భౌతిక మోహానికి మించినటువంటి సమ్మోహం. ఎప్పుడైతే ఆ స్త్రీ నవ్విందో శివుడు తన పక్కనే ఉన్నటువంటి భార్య గురించి మర్చిపోయారు. ఆ భార్య ఏమైనా అందం తక్కువ ఉందా అంటే ఉమాదేవి, ఆమె అందానికి భౌతిక విషయంలో ఆమె అందానికి ఇంకా ప్రకృతి యొక్క అందం ఎలా ఉంటుందండి, ప్రకృతి యొక్క అందానికి ఎవరైనా కానీ కళ్ళు తెరిచి అలానే చూస్తూ ఉండిపోతారు. అలాంటి అందం ఉమాదేవి అందం శివుడు పక్కనే నిలబడి ఉన్నారు. తను ఎక్కడున్నాను, ఎవరితో ఉన్నాను, నా చుట్టూ నన్ను గౌరవించేటువంటి వాళ్ళు, నన్ను ఆదర్శంగా తీసుకునేటువంటి మిగిలినటువంటి గణమంతా నా పక్కన ఉంది, నేనేదైనా తప్పు చేస్తే నన్ను చూసి వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఎలా ప్రభావితులవుతారు అనేటువంటి ఆలోచన కూడా రానంత విధంగా సమ్మోహనానికి గురి అయిపోయారు శివుడు. ఎప్పుడైనా సరే మనకి కొన్ని కొన్నిసార్లు మనకు కూడా కొన్ని కొన్ని ఇష్టాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి, కానీ ఆ ఇష్టం కలిగినప్పుడు మనల్ని మనమే మర్చిపోయే అంత ఇష్టం కలుగుతుందా? మన పక్కన ఎవరున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, మనల్ని చూసి మనల్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళు మనల్ని చేస్తున్నటువంటి కర్మతో ఏమనుకుంటారు అని మర్చిపోయే లెవెల్లో కనుక మనం ఒకవేళ మోహానికి గురి అయ్యాము అంటే ఆ భౌతిక మాయ మనల్ని చాలా బలంగా పట్టేసాడు. ఇక్కడ శివుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. తనను చూసి ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా తను మర్చిపోయారు, తన గురించి తానే మర్చిపోయారు, తన పక్కన ఉన్నటువంటి భార్య గురించి మరి గణం గురించి ఇంకే ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు ఆయన? లేదు, తన గురించి తానే మర్చిపోయేంత స్థాయిలో భగవంతుడు మోహపరచటము అనేటువంటిది జరిగింది. అందుకనే మనకి వృషభదేవుడు కామం గురించి మాట్లాడినప్పుడు కామము అనేటువంటిది భౌతిక అస్తిత్వానికి మూల సిద్ధాంతము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఈ భౌతిక లోకంలో కామం లేకపోతే ఏమీ లేదు, కామం అనేటువంటిది చాలా మూలము. కాబట్టి అలాంటి కామము మనుషుడి యొక్క దేహాన్ని, ఇల్లుని, ఆస్తిని, సంతానాన్ని, ధనాన్ని, బంధువుల్ని మొన్న పట్ల వీటన్నిటి పట్ల కూడా కామము అనేటువంటిది ఉంది. ఇదంతా కూడా నాది, నేను నాది అని తలుచుకుంటూ కామవాంఛితులు అవుతూ ఉంటారు కామ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. అంటే కామము అనేటువంటిది చాలా బలమైనటువంటిది, అది మనల్ని భౌతిక విషయంలో బంధించేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 23 సూర్యకుమారి మాతాజీ. తస్యాకరాగ్రా సతు కంధుకో యదా తస్యః కరాగ్రాత్ సతు కందుకో యదా గతో విదూరం తమను వ్రజత్ శ్రియా గతో విదూరం తమను వ్రజత్ శ్రియః వాసః ససూత్రం లఘుమారుతో అహరద్ వాసః ససూత్రం లఘుమారుతో అహరద్ భవస్య దేవస్య కిలానుపశ్యతః అవశ్య దేవస్య కిలాను పశ్యతః. హరే కృష్ణ ప్రభుజీ, కందుకము చేతి నుండి దూరముగా పడినప్పుడు ఆమె దానిని అనుసరింపసాగెను. శివుడు ఆ కలాపములను గాంచుచుండగా అకస్మాత్తుగా గాలి వీచి ఆమె వస్త్రమును మొలనూలును ఎగురగొట్టెను. థ్యాంక్ యూ ప్రభుజీ. కందుకము అంటే బంతి, బాల్. ఓకే, సో ఆ బంతి ఆమెకి దూరంగా పడినప్పుడు ఆ ఆ బంతి కోసం పరిగెడుతూ ఉంటే అక్కడికి వస్తున్నటువంటి గాలి వలన ఆమె చీర చెదిరింది. ఓకే, దాంతో ఆమె ఇంకా ఆకర్షణగా కనిపిస్తున్నారు. నెక్స్ట్ 24 మంగతాయర్ మాతాజీ. మంగతాయర్ మాతాజీ హనుమంతుడు రుచి రావార్గీం దర్శనీయం మనోరమాం మనశ్చక్రే విషజన్యాయాంబం కిలా. భావము ప్రతి అంగము సుందరముగా తీర్చిదిద్దబడి ఉన్న యువతిని
శివుడు గాంచెను, ఆమె కూడా అతన్ని గాంచసాగను. అందువలన తన పట్ల ఆ సుందరి ఆకర్షితమైనదని తలచిన వాడై శివుడు ఆమె ఎడ మిగులు ఆసక్తుడయ్యను. భాష్యము: శివుడు ఆ యువతి యొక్క ప్రతి దేహమును చూడసాగాను. ఆమె కూడా అతని చంచల నయనంతో వీక్షింపసాగినది. కనుక తన ఎడ ఆ సుందరి ఆకర్షితురాలని తలచి శివుడు ఆమెను ఇప్పుడు తాకగోరెను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఇప్పుడు శివుడిని చూసిన తరువాత కూడా స్త్రీ ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది శివుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే శివుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఆ ఆ స్త్రీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. స్త్రీ ఏం చేస్తుంది? నవ్వుతుంది, పైగా పరిగెడుతుంది ఆయన ముందే, పైగా తన బట్టలు చెదిరిపోయినా కానీ పురుషుడు చూస్తున్నారు అనేటువంటి భావనలో అవలేదు. అంటే దీన్ని పురుషుడు ఏమనుకుంటున్నారు అని అంటే, నేను ఆమెకి ఆకర్షితున్నైనట్టే ఆమె కూడా నన్ను నచ్చింది అనేటువంటి ఒక ఆలోచనకి పురుషుడు రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఇప్పుడు శివుడు కూడా అలానే అనుకుంటున్నారు మోహిని అవతారంలో ఉన్నటువంటి భగవానుడిని చూసి. ఓకే, ఈ స్త్రీ నన్ను చూసి కూడా నాకు తను తాను మర్చిపోయేలా అందాన్ని ప్రదర్శిస్తుంది, తన అందాన్ని ప్రదర్శిస్తుంది అని అంటే నేను చూడాలని కోరుకుంటుంది ఆ స్త్రీ, కాబట్టి తను కూడా నన్ను ఇష్టపడుతుంది అని అనుకున్నారు శివుడు. ఓకే, నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ తయాపహృత విజ్ఞాన తయాపహృత విజ్ఞాన తత్కృత స్మర విహ్వల భావం: కామేచ్ఛ వలన ఆ యువతచే వివేకము హరింపబడిన శివుడు ఎంత మోహగ్రస్తుడయ్యనగా భవాన్ని గాంచుతుండగానే ఆమె దరిచేరుటకు అతడు ఏమాత్రము చంకలేదు. సో శివుడు సమ్మోహనానికి గురి అయిపోయారు, సమ్మోహనానికి గురి అయిపోయారు అంటే పూర్తిగా మోహంలో ఉండిపోయారు. అందుకనే పక్కనే తన భార్య అయినటువంటి భవాని ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గమనించకుండా తను మాత్రం ఆమె మాయలో పడిపోయారు. నెక్స్ట్ ఆమె వెంట పడుతున్నారు. నెక్స్ట్ 26 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. సాతమాయాంతమాలోక్య వివస్త్రావ్రీడితా భృశం సాతమాయాస్తమాలోక్య వివస్త్రావ్రీడితా భృశం నీలియమాన వృక్షేషు హసంతి నాణ్యతిష్టత నీలియమాన వృక్షేషు హసంతి నాణ్యతిష్టత. హరే కృష్ణ ప్రభుజీ. అప్పటికే నగ్నముగానున్న ఆ సుందరి శివుడు తన వైపునికే వచ్చుటను గాంచి మిక్కిలి సిగ్గుపడెను. ఆ విధముగా ఆమె నవ్వుచున్నదై చెట్ల మధ్య దాగుకొని ఒక చోట నిలువదయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. సో మనందరం ఏమనుకుంటాము అని అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవడము లేకపోతే ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకోవడము అనేటువంటిది ఓకే అనుకుంటారు ఈ ప్రస్తుతం. కానీ ఇక్కడ ఏమంటున్నారు అని అంటే శరీర అవయవాలు కనిపించేలా బట్టలు వేసుకోవడము అనేటువంటిది నగ్నంతో ఉన్న దాంతోనే సమానం. ఇప్పుడు ఆ స్త్రీ ఉన్నటువంటి పరిస్థితి అంటే పూర్తిగా బట్టలు లేకుండా ఏం లేరు, కానీ ఆమె బట్టలు వేసుకున్నా కానీ ఆమె నగ్నంగానే ఉన్నది అని ప్రకటిస్తున్నారు. అంటే ఆమెకు ఆమె అందమంతా కనిపిస్తున్నప్పుడు ఆమెకు బట్టలు ఉన్నా కానీ నగ్నంగానే ఉన్న దాంతో సమానం. సో అలాంటి అందాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మోహినీదేవిని చూసి మోహినీదేవి శివుడి వైపే వస్తుంది, వస్తుండగా అని చూసి శివుడు కూడా సిగ్గుపడ్డారు. సో కానీ ఆమె మాత్రం ఆమె కూడా సిగ్గుపడినట్టు నటిస్తున్నారు, ఆ చెట్ల పక్కన దాక్కుని మరి చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు శివుడి వైపు. నెక్స్ట్ 27 లక్ష్మీమాతజీ. హరే కృష్ణ. తామన్వగచ్చత్ భగవాన్ భవః ప్రముషితేంద్రియః తామన్వగచ్చతాన్ భగవాన్ భవః ప్రముషితేంద్రియః.
కామస్య చావశం నీతః కరేణూమివ యాదపః. కామస్య చ వస్య నీతః కరేణుమివ యథాపః. ఇంద్రియములు వ్యాకుల పడగా కామవశుడైన శివుడు ఆడ ఏనుగు అనుసరించు ఏనుగు మగ ఏనుగు వలె ఆమెను అనుసరించను. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు కామం పెరిగిపోయింది శివుడిలో. ఏ విధంగా అయితే మామూలుగా చూస్తే ఏనుగులో కామం ఎక్కువగా ఉంది. ఏనుగులు ఆడ ఏనుగును చూస్తే మగ ఏనుగు ఆగదు. అందుకనే ఏనుగును పట్టుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి మామిటి వాడు కూడా ఒక ఆడ ఏనుగుని ఎరగా పెడతాడు. పెట్టి మగ ఏనుగు ఆడ ఏనుగు వైపు వచ్చేలా చేస్తాడు. చేసి ఆ మగ ఏనుగు ఆడ ఏనుగు వచ్చేటువంటి దారిలో ఒక పెద్ద పెద్ద గొయ్యని అరేంజ్ చేస్తారు, గోతిని అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి దాని మీద ఆకులు చెట్లు అన్నీ వేసేస్తారు. వేసినప్పుడు దానికి అది భూమిలాగానే కనిపిస్తుంది. అది పెద్ద అక్కడ పెద్ద కందకం ఉంది అనేటువంటి విషయం ఆ మగ ఏనుగు గమనించదు. ఆ కందకం అవతల పక్క ఆడ ఏనుగుని పెడతాడు. ఆడ ఏనుగు మీద ఉన్నటువంటి కామ వాంఛతోటి మగ ఏనుగు ఆడవైపు ఏనుగు వైపు వెళ్తూ ఉంటే ఆ గొయ్యలో పడిపోతుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఏనుగుల్ని పట్టుకుంటారు. అది అంటే ఏ ఇంద్రియం యొక్క ప్రభావంతో వాళ్ళు కర్మలు చేస్తారో ఆ ఇంద్రియ ప్రభావం వలనే వాళ్ళు పతనం చెందుతారు. ఓకే, ఏనుగు కూడా అలానే పతనం చెందుతుంది. ఇప్పుడు ఆ ఏనుగుల మధ్య ఉన్నటువంటి కామంతో కంపేర్ చేస్తున్నారు శివుడికి కలిగినటువంటి విష్ణువు మీద కలిగినటువంటి కామాన్ని. ఓకే, సో ఆమెని అనుసరిస్తున్నారు శివుడు. నెక్స్ట్ 28వ శ్లోకం శిరీష మాత. హరే కృష్ణ. సోనురజ్యాతి వేగేన గృహీత్వానిచ్చతీం స్త్రియం. సో అనువ్రజ్యాతి వేగేన గృహీత్వానిచ్చతీం స్త్రియం. కేశబంధావుపానీయ బహుభ్యాం పరిషస్వజే. కేశబంధ ఉపానీయ బాహుభ్యాం పరిష్వజే. శివుడు అతివేగముగా పరిగెడుచు ఆ సుందరి కేశములను పట్టుకొని చెంతకు లాగుకొని ఆమె ఇష్టపడకునను తన బాహువులతో ఆలింగనము చేసుకొనెను. హరే కృష్ణ. సో ఆమె పరిగెడుతుంది, ఆమె వెనకనే ఆయన కూడా పరిగెడుతున్నారు శివుడు. ఆమె జుట్టును పట్టుకొని ఆమెను వెనక్కి లాగి ఆమెని వెనక నుంచే ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది శివుడు. నెక్స్ట్ 29:30 ఉషశ్రీ మాత. సోపగూఢా భగవత కరిణా కరిణీయత. సోపగూఢా భగవత కరిణా కరిణీయత. ఇతస్తతః ప్రసర్పంతే విప్రకీర్ణా శిరోరుహ. ఇతస్తతః ప్రసర్పంతే విప్రకీర్ణా శిరోరుహ. ఆత్మానం మోచయిత్వంగా సురర్షా బహుజాంతరాంత. ఆత్మానం మోచయిత్వాంగా సురర్ష భుజాంతరాత్. ప్రాద్రవత్సా ప్రదుక్షోణీ మాయా దేవ నిర్మితం దేవ వినిర్మితం. ప్రాద్రవత్సా ప్రతుశ్రోణి మాయా దేవ వినిర్మిత. ప్రభుపాదుల వారి భావము ఆడ ఏనుగు మగ ఏనుగుచే ఆలింగము చేసుకునబడినట్లు శివునిచే ఆలింగనము చేసుకునబడిన ఆ సుందరి కేశపాశము విడివడినదై పామవలే వంకరలు తిరిగెను. రాజా, స్థూలమగు ఎత్తైన పిరుదులు కలిగిన ఆ నారి దేవదేవుని యోగమాయా ప్రతినిధి. ఆమె ఎలాగుననో శివుని గట్టి బాహుబంధనము నుండి తప్పించుకునినదై పరుగు తీసెను. ఆమె జుట్టు విడిపోయింది. ఇక్కడ ఇక్కడ రివ్యూ చేసేసారు సుఖదేవ గోస్వామి. ఎవరి ప్రతినిధి అంట? భగవంతుడి యొక్క ఎవరి ప్రతినిధి? మహామాయ ప్రతినిధి కాదు, మహామాయ ప్రతినిధి కాదు, యోగమాయ యొక్క ప్రతినిధి. మహామాయ అయితే శివుణ్ణి ప్రభావితం చేయలేదు. ప్రభావితం చేయగలిగింది ఎవరు అంటే యోగమాయ, భగవంతుడి యొక్క అంతరంగికం. ఓకే, సో ఆ మాయ ప్రభావంలో ఉన్నటువంటి ఆ మాయ ఏం చేసింది ఇప్పుడు భగవంతు శివుడి నుంచి విడిపించుకొని ముందుకు పరిగెడుతున్నారనమాట. నెక్స్ట్ హైమవతి మాత. తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోరద్భుత కర్మణ. తస్యాహో పదవీం రుద్రో విష్ణు అద్భుత కర్మణ. ప్రత్యపద్యత కామేన వైరిణేవా వినిర్జితః.
ప్రత్యపద్యత కామేన వైరినేన వివర్జిత వినిర్జిత. అద్భుత కర్ముడు మోహిని రూపమును దాల్చిన వాడు ఒక విష్ణు భగవానుని పథకమున శివుడు కామరూప వైరిచే పీడింపబడిన వాడే అనుసరించెను. భాష్యము: శివుడు మాయకెన్నడను బలికాడు, కనుక అతడు విష్ణు భగవానుని ఆత్మ మాయచే పీడితుడైనాడని భావింపవలసి ఉండును. విష్ణు భగవానుడు తన వివిధ శక్తుల ద్వారా పలు అద్భుత కర్మను చేయగలడు. పరాశ శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ శ్వేతాస్వరోపనిషత్తు. దేవదేవుడు బహుశక్తి సమన్వితుడు, ఆ వివిధ శక్తులచే అతడు ప్రభావశీలముగా పనిచేయగలడు. ఏదేని కార్యమును దక్షతో వనరించుటకు అతడు ఆలోచింపవలసిన అవసరం ఉండదు. శివుడు ఒక సుందరిచే పీడింపబడుటను బట్టి ఆ కార్యము ఒక యువతచే కాక స్వయముగా విష్ణువు చేతన జరిగినట్టు భావింపవలను. హరే కృష్ణ ప్రభు. శివుడు ఏమి ఇలాంటి భౌతికమైనటువంటి మాయ యొక్క ప్రభావంలో లేరు. కేవలం భగవంతుడు మాత్రమే మాయని సృష్టించగలరు, భగవంతుడు మాత్రమే మోహపరచగలరు. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్త్రీ ఎవరో కాదు, స్వయంగా భగవానుడే. కాబట్టి భగవంతుడు యొక్క మాయకి ఆకర్షితుడు అవ్వటము అనేటువంటిది అది కూడా శుద్ధభక్తుడైనటువంటి శివుడికి అది సహజం. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఆయన యోగమాయ యొక్క ప్రభావంలో ఉన్నారు, యోగమాయతోటి పీడింపబడుతున్నారు తప్ప మహామాయతో పీడింపబడటం లేదు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థం కావాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ విష్ణు భగవానుని కోసం శివుడు కామరూప వైరిచే పీడింపబడిన వాడే అనుసరించను. ఓకే, నెక్స్ట్ సునీత మాత. హరే కృష్ణ ప్రభుజీ. తస్యానుధావతో రేతశ్చ స్కాంధామోఘ రేతసః. తస్యానుధావతో రేతశ్చ స్కాంధామోఘ రేతసః. సుష్మిణో యూతపస్యేవ వాసితామనుధావతః. సుష్మిణో యూతపస్యేవ వాసితామనుధావతః. భావము: గర్భధారణకు అనుకూలముగానున్న ఆడయ్యనుగును మత్తగజము వెంబడించున్నట్లుగా అమోఘరేతసుడగు శివుడు ఆ సుందరిని అనుసరించగా అతనికి వీర్యస్ఖలనం అయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే ఆ ఆడయేనుగుని వెంబడిస్తున్నటువంటి మొగ ఏనుగు ఎలా అయితే వెంబడిస్తుందో ఆ విధంగా ఆ స్త్రీని వెంబడిస్తున్నటువంటి శివుడికి ఆయన వీర్యస్ఖలనం అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 33 నీలనాడి మాతాజీ. అన్నపూర్ణ మాతాజీ. ఎత్ర ఎత్ర పతన్ మహ్యం రేతస్తస్య మహాత్మనః. ఎత్ర 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 పతస్మన్ మహ్యం రేతస్తస్య మహాత్మనః. తాని రూప్యన్య హేమ్నశ్చ క్షేత్రాణ్యాసం మహీపతే. తాని రూప్యస్య హేమ్నశ్చ క్షేత్రాణ్యాసన్ మహీపతే. రాజా, మహాత్ముడు శివుడు శివుని వీర్యము ధరణిపై ఎచ్చటెచ్చట పడినో ఆయా ప్రదేశంలో వెండి బంగారు క్షేత్రములు ఏర్పడినవి. భాష్యం: ఏ ప్రపా ప్రపాతికి చేయి. వెండి బంగారములను కోరుకొనుచు అట్టి సంపత్తులను బడేయుటకు శివుని అచించవచ్చనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. బిల్వ వృక్షయ క్రింద వసించడి శివునికి నివాస స్థానము గృహమైనా లేదు. ఈ రీతిగా అతడు బాహ్యమునకు భేదవాణిగా గోచరించినప్పటికీ అతని భక్తులు మాత్రం పెద్ద మొత్తములో వెండి బంగారములు కలిగిన వారి ఐశ్వర్యవంతులుగా అందరు. దీనిని గూర్చి పరీక్షన్ మహారాజు తరువాత అడుగుగా సుఖదేవ గోస్వామి దానికి తగిన సమాధానం ఇచ్చను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎక్కడెక్కడైతే భూమి మీద శివుడి యొక్క వీర్యం పడిందో అక్కడక్కడ వెండి బంగారు గనులుగా తయారైపోయాయి. ఓకే, అంటే ఈ భూమి మీద. సో అది మనకి ఇక్కడ చెప్తారు. అందుకనే ఎవరికైతే భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయో అది కూడా బంగారం మీద మోజు ఎక్కువ ఉంది, వెండి మీద మోజు ఎక్కువ ఉంది అని అనుకోండి. శివుడికి కనుక ప్రార్థన చేస్తే శివుడు మనకి బంగారాన్ని వెండిని ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 34 అన్నపూర్ణ మాతాజీ. సరిత్సరస్సు శైలేషు వనేషు పవనేషు చ. సరిత్సరస్సు శైలేషు వనేషు పవ
స్వప్నేషు చ యత్ర క్వాచా సన్ ఋషయస్ తత్ర సన్నిధితో హరః యత్ర క్వచా సన్న ఋషయస్ తత్ర సన్నిహితో హరః మోహినిని అనుసరించుచు శివుడు నదీ తీరములందు సరోవర తటముల యందు పర్వతముల యందు అరణ్యముల యందు ఉద్యానవనముల యందు ఋషివాసముల యందు సర్వత్రా తిరిగాను. భాష్యం బై శైల ప్రభా. మోహినీమూర్తి శివుని పలు ప్రదేశములకు ముఖ్యముగా ఋషివాసములకు తీసుకుని వెళ్ళినదనియు తద్వారా అతడు ఒక యువతి పట్ల ఎంతగా మోహగ్రస్తుడయ్యానో ఋషిగణమునకు తెలుపుకోరునియు స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. అనగా వారందరూ ఋషులు సాధుపురుషులే అయినప్పటికీ తమ్ము ముక్తులమని భావింపక స్త్రీల పట్ల అత్యంత సావధానులై ఉండవలను. అందమైన స్త్రీ ఎదుట ఎవడును తన్ను తాను ముక్తుడనని తలంపరాదు. ఈ విషయమున శాస్త్రములు ఇట్లు ఉపదేశించుచున్నవి. మాత్ర స్వస్రాద్దుఫిత్ర వా నా వివిక్తాసనో భవేత్ బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్హతి. తల్లి అయినను సోదరి అయినను లేదా కుమార్తె అయినను స్త్రీతో ఒంటరిగా వసించరాదు. ఇంద్రియములు అపరణానంతంగా ప్రబలములు కనుక స్త్రీ సాన్నిధ్యములో విద్వాంసుడైనను కలత చెందు అవకాశము కలదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ కృష్ణ. సో ఈ మోహినీదేవి ఏం చేశారు అంటే శివుణ్ణి, శివుడు వెంబడిస్తున్నారు కదా అని చెప్పేసి మోహినీదేవి పరిగెడుతూ ఉన్నారు. ఆమె పరిగెడుతూ ఎక్కడికెక్కడ తీసుకెళ్లారంట మోహినీదేవి అని అంటే నదీ తీరాల మీద, సరోవర తీరాల మీద, మళ్ళీ పర్వతాల మీదగా, అరణ్యాల మీదగా, ఉద్యానవనాల మీదగా, ఋషుల యొక్క ఆశ్రమాల మీదగా కూడా తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి జీవులందరూ చూడొచ్చు శివుడి యొక్క పరిస్థితిని, మోహినీదేవి వెంట పడడము అనేటువంటి దాన్ని. మరి ఋషులు అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, ఇంద్రియాలని కంప్లీట్గా నిగ్రహించుకుని ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు వాళ్ళ యొక్క స్థితి గురించి వాళ్ళు ఎక్కడ గర్వపడతారు అని, వాళ్ళు మేము ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకున్నాం, మేము చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాము అనేటువంటి భావనలో ఒకవేళ ఉంటే ఒక స్త్రీ వెంట శివుడు పడడాన్ని చూసి వాళ్ళ ఉన్నటువంటి స్థితిని వాళ్ళు అర్థం చేసుకోవాలి. శివుడు అంతటి కూడా ఒక స్త్రీకి బలి అయిపోయారు అని అంటే మనం ఏదో ఇంద్రియాలను నిగ్రహించుకొని గొప్ప ధ్యానంలో ఉన్నాము అని అనుకున్నప్పుడు మనము అంత ధ్యానంలో ఉండిపోయి మనం ఇంకా పూర్తిగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాము అనేటువంటి విషయంతో మనం ఎక్కడ మనం గర్వపడతాము చెప్పేసి అలాంటి గర్వాన్ని మనకు పోగొట్టడం కోసం భగవంతుడు ఆ మోహిని అవతారంలో శివుణ్ణి ఋషుల యొక్క ఆశ్రమం మీదగా కూడా తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది. అది చూసినటువంటి ఋషికి అర్థమవుతుంది అనమాట, అమ్మో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఏదో ఇంద్రియ నిగ్రహంలో ఉన్నాం అనుకున్నాం, మనకంటే గొప్ప యోగి అయినటువంటి ఋషి అయినటువంటి శివుడే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం కోసం. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. స్కన్నేరేతతి సో అప్యస్య ఆత్మానం దేవ మాయయా. స్కన్నేరేతతి సో అప్యస్ ఆత్మానం దేవ మాయయా. జడీకృతం నృప శ్రేష్ట సన్యవర్తత కష్మలాత్. జడీకృతం నృప శ్రేష్ట సన్యవర్తత కష్మలాత్. రాజశ్రేష్ఠ పరీక్షణ మహారాజా వీర్యం పూర్తిగా స్కలమైనంత తానెట్లు భగవన్ మాయచే మోహితుడయ్యానో శివుడు గాంచగలిగాను. ఆ విధముగా అతడు మరింత మాయకు లోను కాకుండా తను తాను నిరోధించుకునేను. భాష్యం. పురుషుడు స్త్రీని కాంచి కామవంశ విచలితుడైనప్పుడు ఆ కోరిక అధికాధికమగుతుంది. కానీ మైత్రకేయుల వీర స్థలం అయినంత కామవాన్ని చనిగిపోను. ఇదే సూత్రం శివుని పైన పనిచేశాను. అతను అందమైన స్త్రీ మోహిని మూర్తి చే ఆకర్షితుడైన వీరం పూర్తిగా స్కలమైనంతట తెలివి వచ్చిన వాడి అరణ్యమున ఆమెను కాంచినంతటే తానిట్లు విమోహితుడని ఎరగగలిగాను. బ్రహ్మచర్య పాలన చే వీర్యం పరిష్కరించుకుంటా ఎందు సుక్షితుడైన వ్యక్తి స్త్రీ సౌందర్యం సహజముగానే ఆకర్షితుడు కాడు. పురుషుడు బ్రహ్మచారిగానే నిలవగలిగినచో ఈ భౌతిక జగత్తులో ఎంతో కష్టం తప్పించుకొనగలడు. భౌతిక అస్తిత్వం అనగా మైథున సుఖం అనుభవించుట అని అర్థము. ఎన్మైథునాది గృహమేది సుఖం. మైథున సుఖమును గురించి తెలుసుకొని వీర్యం పరిరక్షించుకున్నవాడు భావభయముల నుండి బయటపడగలడు. ఎప్పుడైతే ఇంక వీర్యస్కలం అయిందో అప్పుడు ఆయనకి కామవాంఛ తగ్గిపోయింది. అప్పుడు తన యొక్క స్థితి గురించి తను చూసుకున్నారు. అయ్యో నేనేం చేస్తున్నాను అని అప్పుడు ఆలోచిస్తున్నాను. అంతకు ముందు ఆయన ఆలోచించలేకపోయారు. అంటే వీర్యస్కలనం కాకముందు కామవాంఛ ఎక్కువగా ఉంటుంది,
ఆ కామ వాంఛతో తను ఏం చేస్తున్నారో కూడా తనకి తెలియదు అనమాట. ఇప్పుడు తన గురించి తాను తెలుసుకున్నారు. ఓకే, ఇక ఇక్కడ ఈరోజు ఆపుదాం మాతాజీస్. 36వ శ్లోకం నుంచి మనము రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ టైం చాలా అయిపోయింది, పర్వాలేదులేండి మాతాజీ, రేపు చదువుదాండి. ఓకే, వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.